రీమేక్ సినిమాలో నేను నటించను. ఇప్పటికే చేసేసిన పాత్రలో మళ్ళీ కనిపిస్తే అప్పటి ఫీల్ ఉండదు, ఎక్స్‌ప్రెషన్ పండకపోవచ్చు. ఒరిజినల్ వెర్షన్ కు వచ్చినంత రెస్పాన్స్ వస్తుందని గ్యారెంటీ లేదు. నా వర్క్ అయితే సేమ్ ఎక్స్‌ప్రెషన్ ను మళ్ళీ ఇవ్వలేను. అందుకే రీమేక్ సినిమాలో చచ్చినా నటించను. సాయి పల్లవి లేటెస్ట్ స్టేట్మెంట్ ఇది. ఫిదా సినిమాతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నేచురల్ బ్యూటీ రీమేక్స్ లో మాత్రం నటించునని తెగేస్ చెప్పేసింది. ఫిదా సినిమాను తమిళ్ లేదా మలయాళంలో రీమేక్ చేస్తే నటిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా ఇలా రియాక్ట్ అయింది సాయి పల్లవి. కేవలం ఫిదా రీమేక్ మాత్రమే కాదని ఏ సినిమా రీమేక్ లోనూ నటించునని చెప్పేసింది. ఒరిజినల్ కంటెంట్ లో నటించడం, ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే తనకు ఇష్టమని అంటోంది సాయి పల్లవి. అప్పుడు మాత్రమే ఆ పాత్రపై తమ ముద్ర వేయగలమని. ప్రేమంలో మలార్ పాత్ర, ఫిదాలో భానుమతి పాత్రలు క్లిక్ అవడానికి ఒరిజినల్ కంటెంట్ మాత్రమే కారణమని చెబుతోంది. అందుకే రీమేక్స్ లో నటించనంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరోగా ఎంసీఏ అనే సినిమాలో నటిస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కూడా దిల్ రాజే నిర్మాత. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.